హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొకసారి డ్రగ్స్ కేసులోని సెలబ్రిటీస్ పేర్లు బయటకు వచ్చాయి ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్నర్ అప్ అయిన షణ్ముఖ్ సాయి డ్రగ్స్ కేసులోని అరెస్ట్ అయినట్టుగా నూతన వార్త వైరల్ అవుతూ ఉంది అయితే ఆ విషయాలు ఇప్పుడు మన విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో సార్ మనం గతంలో చూసినట్లయితే అనేక మార్లు సెలబ్రిటీస్ పేర్లు ఈ డ్రగ్స్ కేసులో ఎన్నో సార్లు మనం వింటూ వచ్చాం అయితే రీసెంట్ గా సాయి యూట్యూబర్ ఆయన డ్రగ్స్ కేసులో వచ్చినట్టుగా తెలుస్తుంది సార్ ఆ విషయాలు మా ప్రేక్షకులకు కొంచెం తెలియజేస్తారా గతంలో నేను చాలా సార్లు చెప్పాను హైదరాబాద్ లో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ మన నైబర్వుడ్ రాష్ట్రాలలో అయినా లేదా గోవాలో అయినా చివరికి ఢిల్లీ లాంటి గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైన దాన్ని రూట్లు మూలాలు అంతా కూడా ఫిలిం నగర్ వైపు తెలుగు టాలీవుడ్ వైపు ఎక్కువ చూపిస్తూ ఉన్నాయి ఎక్కువ ఎక్కడో ఒకరికి సంబంధాలు లింక్లైతే అయితే ఉంటున్నాయి ఈ మరి తరచు ఈ కాలంలో జరుగుతున్నాయి నేను గతంలో చెప్పాను అంటే మన ఇండియన్ కల్చర్లో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కల్చర్ కానీ అంతగా లేదు మనం నైన్టీన్ ఎయిటీస్కి ముందు ఎక్కడ కూడా హాలీవుడ్లో మాత్రమే చూసేవాళ్ళం మన డ్రగ్స్ లాంటి విషయాల గురించి అంటే సినిమాలు తప్పించి సామాన్య మానుడికి ఎవరు కూడా అందుబాటులో ఉండకపోయింది చివరకు మన బాలీవుడ్లో కూడా టూ థౌజండ్ వరకు ఆ పీరియడ్ వరకు వచ్చేసరికి కూడా ఇండియాలో తరచూ వింటున్నాం వార్తలు ముఖ్యంగా సినీ పరిశ్రమలు బాలీవుడ్ స్థాయిలో వినిపించేది లేకపోతే టూ థౌజండ్ తర్వాత అది హైదరాబాదు తెలుగు ఈ రాష్ట్రాల్లో కూడా ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తరచు వింటూనే ఉన్నాం దురదృష్టవశాత్ ఏంటంటే ఇది అత్యధికంగా ధనవంతులుగా ఉన్నటువంటి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు స్పోర్ట్స్ స్టార్స్ వాడుతూ ఉన్నారు అట్ ద సేమ్ టైం అత్యంత పేదరికంలో ఉన్నవారు అమాయకులు మధ్యతరగతి కింద ఉన్నారు కూడా ఈ డ్రగ్స్కు గంజాయికి బానిసలే ఉన్నారు ఈ రెండు కూడా భిన్నమైనటువంటి అంటే డబ్బు అధికంగా ఉండి విలాసాల కోసం డ్రగ్స్ వాడేవాళ్ళు కొందరు బానిసంగానో సోమరిపూతంగానో అనుకోకుండా అయినా కూడా మధ్య మధ్యతరగతి వారు దినదిన గండంగా జీవితాలు గడిపే వాళ్ళు కూడా డ్రగ్స్ బానిస అవుతున్నారు ముఖ్యంగా గంజాయి లాంటివంటి మాదక ద్రవ్యానికి మధ్యతరగతి కుటుంబం దిగువ ఉన్న వాళ్ళంతా కూడా గంజాయికి ఎక్కువ అలవాటే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో ఈ నార్కోటిక్ టీం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది దానికి కూడా కేసు చేయడమే కాదు దాని సైంటిఫిక్ విట్నెస్లు కూడా పెడుతుంది సైంటిఫిక్ విట్నెస్ సర్జంగా ఏంటంటే కేసు శిక్ష పడడానికి ఒక అవకాశం ఉంది జనరల్గా సైంటిఫిక్ నాన్ సైంటిఫిక్ ఏంటి విట్నెస్లో తేడా అంటే మీరు ఒకరిని మర్డర్ చేస్తున్నప్పుడు నేను చూశానని ఒక వ్యక్తిని చెప్తుండొచ్చు అది హ్యూమన్ విట్నెస్ రేపు పొద్దున విట్నెస్ సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు అతను ప్రలోభాలకు భయపడో లొంగో ఏదో రకంగా అతను మాట మారుస్తుండొచ్చు కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైనా ఇస్తున్నప్పుడు అది మారడానికి సైన్ మారడానికి వీలు ఉండదు సో అట్టప్పుడు ఖచ్చితంగా కేసులో ఎక్యూరిటీ ఉంటుంది శిక్షలు పడుతుంటాయి గంజా లాంటి కేసులో కానీ డ్రగ్స్ విషయంలో కానీ ఏ కేసులో వేసినా తెలంగాణ ప్ర పోలీసులు ఈ మధ్యకాలంలో సైంటిఫిక్ దాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తున్నారు ఈ డ్రగ్స్ విషయంలో కూడా అలాంటివే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు దాంతోపాటు మనం నేను గంజా శంకర్ సినిమా టైటిల్ గురించి కూడా అబ్జెక్షన్ చెప్తూ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది డైలాగుల విషయంలో కానీ పాటల విషయంలో కానీ ఇలాంటి పాటలు పదాలకు ప్రోత్సహిస్తున్నట్టుగా గంజాయిని కానీ డ్రగ్స్ కానీ యువతను మభ్యపెడుతున్నటువంటి విషయాలు ఏదో కూడా భావ స్వేచ్ఛ మీద విచ్లంగా వాడవద్దు అని చెప్పి కూడా నార్కోటిక్ వాళ్ళు కోరుకుంటున్నారు నోటీసులు కూడా ఇస్తున్నారు ఈ తరంలో ఈరోజు వినిపిస్తున్నటువంటి కేసు షణ్ముఖ సాయి కేసు ఇది కేసులో రెండు కోణాలు ఉన్నాయి ఇది వాస్తవానికి డ్రగ్స్ కేసు కాదు జరిగిన విషయం ఏంటంటే షణ్ముఖ సాయి మనకు తెలుసు యూట్యూబర్ గాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేమస్ అయ్యాడు బిగ్ బాస్ ఫైవ్ సీజన్కి వెళ్ళాడు రన్నర్ కూడా వచ్చేసాడు అంటే సెకండ్ పొజిషన్లో వచ్చాడు ఎప్పుడైతే ఇంతో అంతా పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు బిగ్ బాస్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది బిగ్ బాస్లో విన్నర్ అయినా బిగ్ బాస్లో పార్టిస్పైన ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక సెలబ్రిటీ హోదా అనేది వస్తుంది తద్వారా వాళ్ళకి సినిమా అవకాశాలు వస్తుండొచ్చు యాడ్స్ కమర్షియల్స్ కావచ్చు లేదా ఒక సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా వీళ్ళకి మరి అంత ముందుగా అలవాట్లు ఉంటాయో ఇప్పుడు సెలబ్రిటీ హైదరాబాద్ అలవాట్లు వస్తున్నాయో తెలియదు కానీ షణ్ముఖ సాయి అనే మాత్రం గంజాయి వాడాడు ఇది ఎలా బయటపడిందంటే షణ్ముఖ సాయి వాళ్ళ బ్రదరు సంపత్ వినయ్ షణ్ముఖ సాయి ఇద్దరు అన్నాదమ్ములు షణ్ముఖ సాయి ద్వారా మౌనిక అని అమ్మాయికి షణ్ముఖ సాయి పరిచయం అవ్వడం ఆ పరిచయం నుంచి సంపత్ వినయ్ కూడా పరిచయం అవ్వడం వాళ్ళు నెక్స్ట్ తీసేటువంటి వెబ్ సిరీస్లో అక్కడో ఇక్కడ అవకాశాలు ఇస్తా అంటూ కూడా స్నేహాన్ని కల్పించుకున్నాడు సంపత్ వినయ్ దాంతో మౌనిక సంపత్ వినయ్ అంటే లివింగ్ టుగెదర్ మాదిరిగా వాళ్ళు ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేశారు ఎంగేజ్మెంట్ అకేషన్ కూడా చేసుకున్నారు అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా ఉంది కానీ ఎంగేజ్మెంట్ అయ్యి కూడా అక్కడ చాలా కాలం మీద టూ అండ్ హాఫ్ ఇయర్స్ అబౌ త్రీ ఇయర్స్ అవుతుంది పెళ్లి దాటవేసి వస్తున్నాడు పెళ్లికి ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే ఆమెకు ఒక భయంకరమైన వార్త తెలిసింది మౌనికకు ఆల్రెడీ సంపత్ వినయకి పెళ్ళి అయిపోతుందనో పెళ్ళి అయిందనో తెలిసింది ఈ విషయాన్ని కాంప్లైంట్ ఇచ్చింది కాంప్లైంట్ ఇచ్చినప్పుడు సంపత్ వినయ్ని అరెస్ట్ చేయడానికో విచారించడానికో పోలీసులతో సహా మౌనికను తీసుకొని సంపత్ వినయ ఇంటికి వెళ్ళడం జరిగింది జనరల్గా ఇలాంటి కొన్ని విషయాలు ఏంటంటే అక్కడ వీడియో కవరేజ్తో వెళ్తున్నారు లోపలికి వెళ్ళేటప్పుడు సంపత్ వినయ్ ఇంటికి వెళ్ళగానే అక్కడ వీడియోతో లోపలికి వెళ్ళినట్టు పోలీసులకు మౌనికకు ఈ సంపత్ వినయ్ అండ్ బ్రదర్ అయినటువంటి షణ్ముఖు ఇద్దరు కూడా గంజాయి పీల్స్తూ రెడీ హ్యాండర్గా దొరికారు ఆ పరిసరాల్లో గంజాయి వాడినట్టుగాను ఉంటాయి కదా మెటీరియల్స్ అవన్నీ రెడీ హ్యాండ్ కూడా దొరకడం జరిగింది దీంతో ఇప్పుడు దీని మీద గంజాయి కేసు కూడా అయింది ఇక్కడికి వచ్చింది మౌనికకి అన్యాయం జరిగినప్పుడు లైంగికంగా వేధించాడనో లైంగికంగా వాడుకున్నాడని మిస్యూజ్ జరిగిందని నమ్మకంతో కూడినటువంటి మోసం జరిగిందని ఒక కేసు ద్వారా అక్కడికి వెళ్తే ఇక్కడ గంజాయి కదా డ్రగ్స్ కూడా ఉంది అతని దగ్గర సో దేమంటే పోలీసులు కేసు చేయడం జరిగింది కానీ ఇంకొక ఆరోపణ మౌనిక చేస్తుంది అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఈ కేసును రాజీ చేసుకోమని ఈ కేసు గంజాయి కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మౌనిక ఆరోపిస్తున్నట్టు కూడా ఇప్పుడు వార్తల్లో వింటున్నాం సహజంగా ఇవన్నీ కూడా సివిల్ కేసులు అంటే మగుడు పిల్లల మా కుటుంబ తగాదులు కానీ లేదా ఇంకా ఎవరు సివిల్ అయినా సరే ఆస్తి తగాదుల విషయంలో కూడా బోత్ ఆఫ్ కాంప్రమైజ్ అవ్వడానికి మీరు కూర్చొని మాట్లాడుకొని మీ వల్ల పరిష్కారం కానప్పుడు మేము ఎఫ్ఐఆర్ కానీ కోర్టు ద్వారా జ్యుడిషియల్ ద్వారా పరిష్కారానికి అప్లై చేస్తాము సహజంగా కోర్టు మెట్లెక్కకుండా ఉంటానికి వాళ్ళిద్దరికీ కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మొదటి నుంచి కూడా ఇస్తుంది దాని కేసు మాఫీ చేయడం అనేది కరెక్ట్ కోణం కాకపోవచ్చు మరి దీంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు మొత్తం మీద మౌనికగా ఆ మేడ ఆరోపిస్తుంది పోలీసులు ఈ కేసు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారని అది నిజాలు ఎంతవరకు మనకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈ కేసు రెండు కోణాలు ఉన్నాయి మౌనిక జరిగినటువంటి లైంగిక వేధింపుల కేసు అన్యాయం జరిగింది అబార్షన్ అయిందని కూడా చెప్తుంది తరమైన కేసు అయితే ఇక్కడ ఈ కేసు రెండవది డ్రగ్స్ కేసు కన్జ్యూమ్ చేస్తున్నారు మొత్తం మీద షణ్ముఖిని అండ్ సంపత్ వినయని అయితే కస్టడీలోకి తీసుకున్నది తెలుస్తుంది సార్ ఈ సెలబ్రిటీస్ ఎందుకు ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు పోలీసులు దీన్ని అరికట్టలేరా అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే వాగుతాయి ఇది మంచి ప్రశ్న అండి వాస్తవానికి ఏంటంటే సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడకం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది అసలు ఎందుకు వాడుతున్నారు అంటే ఒక అపోహ ఉంది దాన్ని నమ్ముతున్నారు ఏమిటి అంటే ఈ సినిమా వాళ్ళలో ఉన్నటువంటి ఎక్కువ స్పోర్ట్స్లోనూ సినిమా తరలు సెలబ్రిటీస్ వాటి ఎక్కువ మంది ఏంటంటే దాన్ని ఎందుకు వాడుతూ ఉంటారంటే డ్రగ్స్ వాడడం వల్ల మనం ఎక్కువ యాక్టివ్గా చేస్తాము ఓ ఐదు గంటలైనా కష్టపడి పనిచేస్తాము అని ఒక అపోహ దాంతోపాటు మనం యవ్వనంగా కనపడతాం ఎంగుగా కనపడతాం ప్రొటెన్షియాలిటీగా కనపడతాము అని ఒక అపోహ మనకు ఈ చెక్స్ ఇక్కడ ఆర్టిస్ట్ అయిన వారికి ఫేస్ గ్లామర్ ఉండాలి చెక్స్ ఉండాలి కాబట్టి డ్రగ్స్ వాడితే ఇవి నిండుగా ఉంటాయి అని ఒక అపోహ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జెటిక్గా పనిచేస్తాము అలసిపోకుండా రెండు గంటల నుంచి ఐదు గంటలైనా పని చేయగలుగుతాము గ్లామర్గా కనపడతాము దాంతో ఇంగెస్ట్గా ఉంటాము అంటే ముసలితనం కనపడదు ఎప్పుడు యువతలా ఉంటాం ఈ మూడు రకాల అపోహలు ఉన్నాయి ఈ అపోహలు పలానా హీరో దందువలన అది వాడుతున్నాడు కాబట్టి ఇప్పటికి కూడా అరవై ఏళ్ళలో కూడా అలాగే ఉన్నాడు స్పోర్ట్స్ అతను ఇది వాడతాడు కాబట్టి ఇంత స్కోర్ చేయగలుగుతున్నాడు అని ఏదో నకిలీ ఎగ్జాంపుల్ చూపించడం కానీ టెంప్టేషన్ చేయడం కానీ జడంతో నిజమే కాబోలు అంటూ దాంతోపాటు ఈ ఫ్యాషనేట్ కల్చర్ అంటే అంతలా వాడుతున్నటువంటి రిచ్ కల్చర్లో మనం కూడా అందుతో పాటు ఒక ముక్క ఏదో ఒక చుక్కను ఏదో డ్రాగ్స్ వాడుతుంది తప్పేంటి మనం కూడా ఫ్యాషనేట్గా ఉంటాం కదా వాళ్ళ ఆల్రెడీ సెలబ్రిటీస్ వాడుతున్నారు ఈ కన్జంప్షన్ ద్వారా అతను కూడా సెలబ్రిటీ సొసైటీలో ఒక నెంబర్ అవుతాడు నాకు ఆ సెలబ్రిటీతో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు ఉంటుంది ఆ సెలబ్రిటీతో కలిసి డ్రింక్ చేసినట్టుగా ఉంటుంది సెలబ్రిటీతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు అపోహతోటి అప్కమింగ్ వాళ్ళు కూడా బలవంతంగా వాటిని వాడుతున్నారు ముందు ఈ అపోహ నుంచి బయటపడాలి పాలసీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇది సైంటిఫిక్గా రుణిరూపిస్తూ సైంటిఫిక్ రీజన్ చెప్పాలి వాళ్ళకు ఇవి వాడడం వల్ల గ్లామర్ పెరగడం కాదు కాస్త ఇంకా ముడతలు పడతాయి చర్మము ఉసరితనం కనబడుతుంది ఈ యాక్టివ్నెస్ అనేది ఒక స్ప్రింగ్లు అంట వేసుకున్న వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఎలా పనిచేస్తుందో కానీ ఆ తర్వాత ఆ డ్రగ్స్ తీసుకోకపోతే మనం కనీసం రోజు చేసే పనులు కూడా చేయలేము అంటే బడక్ట్ అయిపోయే బానిసలు అయిపోతాము వెరసి కుంగిపోతాము ఆల్రెడీ మన బాడీలో ఆర్గాన్స్లో ఏదైనా డిఫెక్ట్ ఆల్రెడీ ఉండి ఉంటే అంటే ఏదైనా డ్యామేజ్గా ఉండడము బలహీనంగా ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏదైనా ఉంటే డ్రగ్స్ వాటి మీద ప్రభావం చూపిస్తే పదేళ్ల తర్వాత పడాల్సినటువంటి రోగం ఆరు నెలల ముందే బయటపడుతుంది అంటే పదేళ్ల తర్వాత చనిపోవాల్సిన వాడు వన్ నేర్కే చనిపోతాడు పదేళ్ల తర్వాత ఇబ్బంది పడాల్సినటువంటి వ్యాధులన్నీ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్లీ బయటపడతూ ఉంటాయి ఈ విషయాన్ని అర్థం చేసేలా సెలబ్రిటీల కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూనే ఇంకొక బ్రహ్మాండమైనటువంటి సవరణ చేయాల్సి ఉంది ఈ చట్టాలలో ఏంటంటే ఆ చట్టాలలో చేయాల్సిన సవరణ ఏంటంటే డ్రగ్స్ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు కొని వేరే వాళ్ళకి అమ్మితే కేసు సీరియస్గానే ఉంది ఆ చట్టం క్లియర్గా ఉంది కానీ నువ్వు డ్రగ్స్ వాడుతూ దొరికినప్పుడు అంటే ఇప్పుడు ఉదాహరణకు షెన్ముక్ లాంటివి ఇతను నేరస్తుడిగా చూడట్లేదు చట్టాల్లో ఉన్న సెక్షన్స్ ఇతను కన్జూమ్ చేసినటువంటి బాధితుడిగా చూస్తుంది అయ్యో పాపం డ్రగ్స్ వాడాడు వ్యాధి ఇతను ఒక రోగిలా చూస్తుంది డ్రగ్స్ వాడడం అనేది నేరస్తుడు నేరం ప్రభావంలో తక్కువ ఉంటుంది శిక్ష తక్కువగా ఉంటుంది అప్పుడు అతను డిటె డిఫెక్షన్కి వెళ్ళిపోతున్నాడు కోర్టు ట్రయల్స్లో శిక్ష పడతలేదు వాళ్ళకు నువ్వు ఎప్పుడైతే కొన్ని ఇతరులకు రూపాయి లాభానికో లేదా బదులుగా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే కేసు అయితే ఒత్తిడి బాగుంది కానీ దయార్థ ఉదయం తోటి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇతను మన కేసు నుంచి రేపు బయటపడతా మనం కన్జూమ్ చేస్తున్నాం కదా అని ఒక అపోహతో ఉన్నారు వీళ్ళు అంటే కన్జూమ్ చేసే వాళ్ళకు కూడా తీవ్రమైన శిక్షలు ఉంటే అంటే నువ్వు డ్రగ్స్ వాడకున్నా నీ దగ్గర పట్టుకొని ఉన్నా కూడా శిక్ష నువ్వు వాడినా కూడా శిక్ష నువ్వు ఇతరులకు బదిలీ చేసినా కూడా శిక్ష ఉంటుందని తరహా శిక్షల్లో వస్తే చట్టాలు వస్తే తప్పించి ఈ డ్రగ్స్ విషయంలో కొంచెం కంట్రోల్ అవ్వదని నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ